నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శిరీష. జూమ్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్తో ఈరోజు డిస్కషన్ ఏంటంటే, మనకి చూస్తున్నాం గత కొన్ని రోజుల నుంచి తిరుపతి లడ్డూ ఇష్యూ, ఇప్పుడు చంద్రబాబు సిట్ కూడా దాని మీద ఏర్పాటు చేశారు. అంటే ఒక తిరుపతి లడ్డూ ప్రసాదాలైనా లేకపోతే అన్న ప్రసాదాలు, రకరకాలుగా అక్కడ కల్తీ జరుగుతున్నాయి అని చెప్తున్నారు. జరిగినవి ఎటువంటి కల్తీలు, అంటే దీని వల్ల తిరుపతి ప్రాశస్త్యం దెబ్బతింటుంది అని చాలా మంది మేధావులు చెప్తున్నారు. అంటే తిరుపతికి ఉన్న పవిత్రత, అంటే ఇంత సడన్ గా ఇట్లా జరుగుతుంది అని చెప్పటం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటమే కాక ఎన్నో సంవత్సరాలుగా ఉన్న నమ్మకాన్ని, ఆ పుణ్యస్థలం యొక్క పేరుని చెడగొట్టిన వాళ్ళు అవుతున్నారు అని చెప్పి కొంతమంది మేధావులు సూచన చేస్తూ ఉన్నారు. ఏదైతే రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు దీని మీద కామెంట్ చేసి పెద్ద ఎత్తున దీన్ని రకరకాలుగా అంటే నిరసనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల నుంచి కూడా నిరసనలు, కొంతమంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్న వాళ్ళు చేస్తున్నారు. దాని మీద కొంతమంది మేధావులు ఇలా సజెస్ట్ చేస్తున్నారు. పురుషోత్తం గారు ఏం చెప్తారో చూద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. శిరీష్ గారు నమస్తే అండి. సార్, మనం చూస్తున్నాం తిరుపతి లడ్డూ ఇష్యూ ఏదైతే ఉందో అది కల్తీ జరిగింది, తప్పు జరిగింది అని చెప్తున్నారు. అది ఎక్కడ తప్పు జరిగింది, దాని వల్ల ఎంత దెబ్బతినది అనేది అది ఒక సెక్టర్ గా ఉంటే, తిరుపతికి ఉన్న పవిత్రతని దెబ్బతీస్తుంది ఇంత పెద్ద ఎత్తున ఇటువంటి రాజకీయ దుమారం లేపటం వల్ల అనేది మేధావులు కొంతమంది సజెస్ట్ చేస్తూ ఉన్నారు. ఎవరైతే వీళ్ళకి రాజకీయం చేస్తున్నారో ఈ నాయకులకి, వీళ్ళందరికీ కూడా ఏం చెప్తారు సార్ దీని మీద, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే తిరుమల ఆలయం అన్నది హిందూ మతానికి సంబంధించి నెంబర్ వన్ ఆలయంగానే చూడాలి ప్రపంచంలో. పెద్ద ఎత్తున భక్తులు రోజుకు దాదాపు 60 వేల నుంచి లేదా 1 లక్ష మంది కూడా దర్శనం చేసుకునే పరిస్థితి ఉంటుంది. కీలక రోజుల్లో 2-3 లక్షల మంది వస్తుంటారు. ఇట్లాంటి ఒక దేవాలయంలో దర్శనం అనేది ఇంపార్టెంట్ అయితే సెకండ్ ప్రయారిటీ లడ్డు ప్రసాదాలకు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో దర్శనం వీలు కాకపోతే లడ్డు తీసుకుని అదే దర్శనంగా భావించే వాళ్ళు కూడా ఉంటారు. మనకు దూర ప్రాంతాల నుంచి ఎవరు వచ్చినా తిరుమలకి దర్శనానికి పోయినాము అనడానికి సిగ్నిఫికెన్స్ ఏంటంటే లడ్డు తెచ్చేవాళ్ళే, దాన్ని తీసుకొచ్చి తన గ్రామంలో ఉన్న వాళ్ళకి కూడా పంచుతుంటారు. అట్లాంటి ఒక పవిత్రంగా భావించే లడ్డులు ఉత్పత్తిలో వాడే నెయ్యిలో కల్తీ జరిగింది. కల్తీ అనే దానికన్నా వాడకూడన పదార్థాలు, ముఖ్యంగా సెంటిమెంట్ ముడిపెట్టే అంశాలు ఉన్నటువంటి జంతువుల కోయిని కలిపారు, నోయిని కలిపారు అనేది ఒక విమర్శను నేరుగా ముఖ్యమంత్రి గారు చేసేశారు. నిజానికి ఇది తొందరపాటు ప్రయత్నంగా చూస్తున్నా. అంటే ముఖ్యమంత్రి గారు చెప్పింది అబద్ధమా నిజమా అనేది సెకండ్ పాయింట్. ఒక కీలకమైన దేవాలయంలో ఒక సమాచారం మీకు వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని మనసులో పెట్టుకొని మరింత లోతైన విశ్లేషణ విచారణ చేసి దోషులు ఎవరో కూడా కరెక్ట్ గా జడ్జిమెంట్ చేసుకొని ఆ తర్వాత యాక్షన్లోకి వెళ్తూ ఈ విషయాలు బయట పెట్టుంటే బాగుండేది. అందు విధంగా రాజకీయంగా విమర్శ ముఖ్యమంత్రి గారి స్థాయిలో చేసేశారు, దానికి ప్రయారిటీ వచ్చింది. ఇప్పుడు దానికి ఆధారం ఏంటి? ఇప్పుడు 2 రకాలు ఉన్నాయి. జరిగిందా లేదా అనే చర్చ వరకే పరిమితం అయితే ఇబ్బంది లేదు. ఎవరి కాలంలో జరిగింది అనేది అదనపు సమస్య. జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో జరిగిందని ఈయన అంటుంటే అసలు జరగడానికి అవకాశమే లేదు, ఈయన అనవ రాజకీయం చేస్తున్నాడు అని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఇది అదనపు సమస్య. ఇప్పుడు జరిగిందా లేదనే ఎవరికి వస్తే జరిగిందా లేదో విచారణ జరిపేయచ్చు. ఎవరి కాలంలో జరిగింది, ఎందుకు జరిగింది అనేది ఇప్పుడు ప్రధానమైన చర్చగా వస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్టు దర్యాప్తుకు ఆదేశించింది. నిజానికి చిట్టు దర్యాప్తులో పాల్గొన్నటువంటి అధికారుల పట్ల ఎవరికేం అనుమానం లేదు, కానీ వాళ్ళ శాంటిటీ పట్ల, వాళ్ళ సమర్థత పట్ల, వాళ్ళ నిజాయితీ పట్ల ఎవరికేం అనుమానం లేదు. కాకపోతే విచారణ జరిపేటప్పుడు ఏమొస్తుందంటే విచారణ సంస్థను రాజకీయంగా ప్రభుత్వాలు అధికారులు ఉన్న వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అనే విమర్శ ఎప్పటి నుంచో ఉంది. రాష్ట్రంలో సిఐడి, సిట్టు లాంటి సంస్థలు అయితే కేంద్రంలో సిబిఐ లాంటి, ఐటీ లాంటి సంస్థలు వాళ్ళు దుర్వినియోగం చేసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. కానీ ఇప్పుడు దీనికి ఎక్కువ ప్రయారిటీ ఎందుకు వస్తుందంటే చంద్రబాబు గారు దాంట్లో ముఖ్యమంత్రి గారు అలిగేషన్ చేసేసినాడు. ముఖ్యమంత్రి గారు బాస్ రాష్ట్రానికి, ఆ బాస్ కిందే వీళ్ళందరూ పనిచేస్తారు, ఐపీఎస్లు ఐఏఎస్లు. ఇప్పుడు మామూలు సందర్భాల్లో ఒక విమర్శ వచ్చినప్పుడు, ఒక సమస్య వచ్చినప్పుడు ఏ విచారణకు ఆదేశించినా కొంత విమర్శలు ఉన్నా పెద్ద అనుమానాలు రావు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు జడ్జిమెంట్ ఇచ్చేసినారు. ఏమని, జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా దగ్గరుండి చేయించినాడు, వాళ్ళందరినీ అధికారులు ఇన్ఫ్లుయెన్స్ చేశాడు, అపవిత్రం చేసేసినాడు అని అలిగేషన్ చేసేసిన తర్వాత ఆయన చేత నియమించిన ఆయన కింద పనిచేసే అధికారులు అంతకు భిన్నమైనటువంటి జడ్జిమెంటు లేకపోతే విచారణ ఏం చేస్తారు అనే విమర్శ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. కాబట్టి ఈ జగన్ చంద్రబాబు గారు కానీ ఆరోపణలు చేయకుండా కింద ఊరు ఆరోపణలు చేసి కింద చర్చ వచ్చి ఆయన విచారణ జరుపుకుంటే ఇంకో రకంగా ఉండేది. అందువల్ల ఇప్పుడు జుడిషియరీ ఎన్క్వైరీకి ఇవ్వడం
ఉత్తమమైన విషయం. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆల్రెడీ సుబ్రహ్మణ్య స్వామి గారు ఇతరులు పిటిషన్ వేస్తుంటారు, అది ఏం చేస్తుందో చూడాలి. కానీ సుప్రీంకోర్టు లేకపోతే కోర్టులో జ్యుడిషియరీ ఎంక్వైరీ చేస్తే అందరికీ మంచిది, దీనికి ఒక ముగింపు పలికితే మంచిది. నిన్న కరుణాకర్ రెడ్డి గారు ప్రమాణం చేశారు తిరుమల కొండపైకి వెళ్ళి. అంటే క్యాడర్ ఏదైతే ఉందో జగన్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మేము చేయట్లేదు అని బహిరంగంగానే, అసలు మా టైంలో ఇటువంటి చెయ్యలేదు, మాకు సంబంధం లేని ఇష్యూస్ ఇవన్నీ అని వాళ్ళు చెప్తున్నారు. రాజకీయం కోసం ఇదంతా పెద్ద ఎత్తున చేస్తున్నారు అని. అది ఎలా చూడొచ్చు అంటారు, అంటే లడ్డు కల్తీ జరిగింది అని కొన్ని మనకి వచ్చాయి, రిపోర్ట్స్ వచ్చాయి దానికి సంబంధించి. కానీ వీళ్ళు ఇంతమంది అధికారులు ఉన్నారు, అంటే అది జరిగినప్పుడు కానీ, ఆర్డర్స్ పెట్టినప్పుడు కానీ, ఆర్డర్స్ తీసుకున్నప్పుడు కానీ ఏమి చూసుకోకుండానే తీసుకున్నారా అనుకోవచ్చా, లేదా నిజంగానే వీళ్ళు ఒక నెపం వేస్తున్నారా, మా టైంలో జరగలేదు ఇప్పుడే జరిగింది అని చెప్పి? అంటే ఒకటి ఉంది, ఇప్పుడు ఆరోపణ చేయడం ఒక అంశం, మీ మీద నాకు అనుమానం ఉండడం సాధారణ విషయాల్లో, వ్యక్తిగత విషయాల్లో పర్సనల్గా మీ మీద అనుమానం ఉంటే నేను మాట్లాడకపోవడం, నా మీద అనుమానం ఉంటే మీరు, అది మన పర్సనల్ విషయాలు. ఒక పబ్లిక్ అలిగేషన్ చేసినప్పుడు ఆధారమే దాని క్రైటీరియా, మీరు ఎలాంటి వాళ్ళు, నేను ఎలాంటి వాళ్ళు అనేది కుదరదు, అది వ్యక్తిగత వ్యవహారం కాదు. మీరు ఎలాంటి వాళ్ళైనా కావచ్చు, నేను ఎలాంటి, ఒక అలిగేషన్ చేసినప్పుడు పబ్లిక్ లైఫ్లోకి వచ్చి దానికి ఏంటి ఆధారం, ఆధారం చెప్పాలి. ఆధారం లేకపోతే మీరు ఎలాంటి వాళ్ళైనా దాన్ని విమర్శించడానికి స్కోప్ ఉండదు. వ్యక్తిగత విషయం కాదు కదా ఇది. ఇప్పుడు లడ్డుల్లో ఏంటి కల్తీ అంటే అడల్టరేషన్, దాంట్లో అడల్టరేషన్ లో నెయ్యిలో ఏంటంటే వెజిటబుల్ అడల్టరేషన్ ఒకటి, అనిమల్ అడల్టరేషన్ ఒకటి. ఇప్పుడు ఎనిమల్ అడల్టరేషన్ జరిగింది అనేది, అడల్టరేషన్ అంటే కలపకూడని పదార్థాలు కలపడం. కలపకూడని పదార్థాలు ఏంటి ఏమన్నా కావచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవస్థలో స్క్రీనింగ్ టెస్ట్ జరుగుతుంది ఎవ్రీ రోజుకి 15,000 నుంచి 16,000 కిలోలు, అంటే దాదాపు 15 టన్నుల నెయ్యిని వాడతారు పర్ డే, 15 టన్నులు వాడతారు. ఒక మాస్గా వస్తుంది, ఒక్కోసారి 10 రోజులకి 15 రోజులు సరిపడే నెయ్యి తీసుకుంటారు. కాబట్టి 15 టన్నులు అంటే 10 రోజులు అంటే 150 టన్నులు, లేకపోతే 200 టన్నులు ఒక్కొక్కసారి వస్తాయి, కొంచెం అటు ఇటు కూడా వస్తుంటాయి. ఈ టన్నులు వచ్చినప్పుడు ఆ లారీని టెస్ట్ చేస్తారు, శాంపుల్స్ని తిరుమల తిరుపతి 2-3 దశల్లో టెస్టులు చేస్తారు. తిరుపతిలో తిరుమలలో కూడా చేస్తారు టెస్టులు చేసి అక్కడున్న మైక్రోబయాలజీ ల్యాబ్, ఇది కరెక్ట్గా మన నామ్స్కు అనుకూలంగా ఉందని సర్టిఫై చేసిన తర్వాతనే పోర్టుకి వెళ్తుంది, తర్వాత ఉత్పత్తిలో పాల్గొంటుంది ఆ నెయ్యి. అంటే ఇప్పుడు తిరుపతి టీటీడీలో ఉన్న వ్యవస్థ యొక్క సామర్థ్యం ఎంత అంటే, అడల్టరేషన్ జరిగిందా లేదా అని చెక్ చేసే కెపాసిటీ టీటీడీకి ఉంది, లేదని చాలా మంది చెప్తున్నారు, అది అబద్ధం. అయితే ఏ అడల్టరేషన్ అనేది వాళ్ళు ఐడెంటిఫికేట్ చేయలేరు. అడల్టరేషన్ అంటే కడపకూడని పదార్థాలు కలిపినారు దీంట్లో అని ఐడెంటిఫై చేసేస్తుంది, అది ఎనిమల్ ఫ్యాట్ కావచ్చు తెలీదు. కానీ టీటీడీకి అంతకుమించి అవసరం ఉంది, మీరు సప్లై చేస్తున్న నెయ్యిలో మా క్వాలిటీ మా నామ్స్కు సరిపడలేవు అనేసిన తర్వాత టీటీడీ పని అయిపోయింది. అయిపోయిన వెంటనే రిటర్న్స్ పంపించేస్తారు ఆ లారీలు, మళ్ళీ పైకి కూడా పంపిరు. కాబట్టి నాకు నా అర్హతలకు సంబంధించి మీరు పంపిలేదని రిజెక్ట్ చేస్తే నా పని అయిపోయింది, దాంట్లో ఏం కలుపుకుంటే నాకెందుకు అనేది టీటీడీ మొదటి నుంచి అనుకుంటుంది. నువ్వేం కలుపుకుంటే నాకెందుకు, నేను గుర్తించేస్తాను వెనక్కి పంపించేస్తున్నాను. ఇప్పుడు కూడా గుజరాత్ కి పంపించినటువంటి ల్యాబ్ కు పంపించింది కూడా టీటీడీ గుర్తించిందే. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక 4 లారీలను ఏఆర్ సమస్యకు సంబంధించి అడల్టరేషన్ ఉందని గుర్తించింది టీటీడీ. ఆ గుర్తించిన 4 లారీల్లోని శాంపుల్స్ ని గుజరాత్ కి పంపిస్తే అందులో ఎనిమల్ ఫ్యాట్స్ కలిపి ఉండవచ్చు, కలిసినాయని కాదు కలిసి ఉండవచ్చు అని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఇంకొక ల్యాబొరేటరీ మైసూరుకి పంపించారు, అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇది ప్రైవేట్ ల్యాబ్ ఏది గుజరాత్ పంపించింది, అక్కడ గవర్నమెంట్ ల్యాబ్ ఏది మైసూరు. ఆ రిపోర్ట్లు ఇచ్చారా ఏమి ఇచ్చారో తెలియదు, అది ఇంకా బయటకు రావట్లేదు. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఈఓ గారు ఇచ్చినటువంటి లెక్క ప్రకారం జూలై నెలలో వచ్చినటువంటి ట్యాంక్స్ ఇవి. ఇప్పుడు గుజరాత్ తనిఖీలు చేస్తూ ఉంటారు మామూలుగా ఎవ్రీడే కాదు, ఎవ్రీ ట్యాంక్ రెండు వారాలకు 3 వారాలకు ఒక్కోసారి కూడా వచ్చేస్తాయి. ఇందుకు ఉదాహరణకు 15 టన్నులు అంటే పొరపాటున రేపు మీరు నాకు పంపకపోతే రేపు లడ్లు ఏం కావాలి, లక్షల లడ్లు ఉత్పత్తి చేయాలి, భక్తుల గొడవ వచ్చేస్తుంది. అందువల్ల 10-15 రోజులకు ముందు స్టాక్ తెచ్చుకుంటారు, అది అవసరం కూడా. మీరు 10 రోజులకు వస్తుందా, రోజు వస్తుందా, ఎప్పుడు వస్తుందా టీటీడీ సంబంధం లేదు, వచ్చిన ప్రతి ట్యాంక్ ని చెక్ చేసి పైకి పంపిస్తారు. అంటే అడల్టరేషన్ ఉందా లేదా అని, ఏ అడల్టరేషన్ చూడలేరు, కానీ అడల్టరేషన్ జరిగిందంటే రిటర్న్ పంపించేస్తారు. గత గవర్నమెంట్ లో 15-20 సార్లు పంపించారు, తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు 15-20 సార్లు అడల్టరేషన్ అండి ఉందనేది. ఘీ అంటే వనస్పతి ఘీ కావచ్చు,
ఇంకో డాల్డా కావచ్చు, ఎనీథింగ్ కలిపి ఉంటే పంపించేస్తారు. వాటిని ఆధారం పైకి పంపిస్తారు. ఇప్పుడు వీళ్ళు జూలై నెలలో వచ్చినటువంటి ట్యాంక్స్ ఇవి ఏఆర్ సంస్థది, దాంట్లో ఒకటి నాలుగు దాంట్లో ఇటు వచ్చిందన్నారు. వచ్చిన దాన్ని రిటర్న్ పంపి, వచ్చిన దాన్ని శాంపుల్స్ తీసుకొని ఆ వచ్చిన లారీలు వెనక పంపించేశారు ఏఆర్ సంస్థకి. మిగతా ల్యాబ్ పంపించారు, ఆ ల్యాబ్ టెస్ట్లు వచ్చినాయి. దాంట్లో ఎనిమల్ ఫ్యాట్ అనేది ఇప్పుడు గుర్తించింది. గుర్తించిందంటే వీళ్ళు వాడలేదు దాన్ని, అడల్టేషన్ జరిగిందని పంపించేశారు. కానీ శాంపుల్ పంపించారు ఏ రోజు ఆ ట్యాంక్, ఆ రోజు వాళ్ళు రిపోర్ట్ ఖచ్చితంగా రాయాలి. అంటే అంతకు ముందు వరకు ఏమీ లేదు, లేదని కాదు, వాళ్ళ ఉన్నా కూడా ఇక్కడ అదే సమస్య. ఇప్పుడు ఇప్పుడు ఏమంటున్నారు, ఇప్పుడు జూలై నెలలో జరిగినటువంటి ఏఆర్ సమస్యది వాడలేదు, గుర్తించారు. ఆ గుర్తించిన లాయర్ల ప్రతిరోజు ఒక టెస్ట్ చేస్తారు, లారీ నెయ్యి ట్యాంక్ రాగానే టెస్ట్ చేస్తారు. అంటే ఆ టిటిడి వాళ్ళే గుర్తించినప్పుడు గతంలో ఎప్పుడు జరగలేదు, ఈ రోజు ఉంది కాబట్టి ఈ ఒక్కరోజుదే అయింది. అంటే మనం చెప్తున్నారు ఇప్పుడు ఆరోపణలు ఏమొస్తున్నాయంటే, గత కొన్ని నెలల నుంచి అంటే దాదాపు 5 సంవత్సరాల నుంచి కూడా ఈ కల్తీ నెయ్యే తయారు చేసిన లడ్డూలే వాడుతున్నారు, భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి అని ఆరోపణ వస్తోంది. అంటే టిటిడి ఏదైతే ఉందో వాళ్ళు ప్రతిరోజు అక్కడ ఉన్న కార్యవర్గం అయితే టెస్టులు చేస్తూ ఉంటుంది. నిన్న జరిగిన ఈ 10 రోజుల క్రితం జరిగిన దాంట్లోనే వచ్చిందా, అంతకు ముందు దాంట్లో లేదనే కదా అర్థం. కాదు అంటే గతంలో కూడా రిటర్న్ పంపించేశారు, ఇప్పుడు 4 ట్యాంకుల్లో అడల్టేషన్ జరిగిందని రిపోర్ట్ వచ్చిన వెంటనే దాన్ని వెనక్కి పంపించినట్టే, గతంలో కూడా అడల్టేషన్ గుర్తించారు 10-20 సార్లు, వాటిని వెనక్కి పంపించేసినారు. వెనక్కి పంపించేసి అడల్టేషన్ లేని నెయ్యి ట్యాంకులు మాత్రమే పైకి పంపించారు. ఈసారి అదనంగా ఏం చేశారంటే జూలైలో అడల్టేషన్ గుర్తించి వెనక్కి పంపి అదనపు టెస్టులు గుజరాత్లో చేశారంటే ఏమీ కలిపి ఉండవచ్చు ఇంకా అని పంపిస్తే దాంట్లో అనిమల్ వచ్చింది. ఇప్పుడు ఏమంటారు, అనిమల్ ఫ్యాట్ వచ్చి ఇప్పుడు ఇదే ఏఆర్ సమస్య వచ్చిన కొన్ని లారీలు వాడారు కదా, అన్నిగా కొన్ని రిటర్న్ పంపించారు కొన్ని వాడారు, అంటే లేని వాటిని. ఇప్పుడు గతంలో జరుగుండొచ్చా జరగకుండా ఊహలు, నువ్వు జరుగుండొచ్చా నువ్వు మీరు అంటారు, నేను జరగలేదు నేనంట, ఎవడు నిరూపించాలి దాన్ని. అప్పుడు ఏం చేయాలి, జరిగి ఉంటే ఇప్పుడు నెయ్యిలో అడల్టేషన్ జరిగిందని రిటర్న్ పంపించేస్తే వాడనట్టు లెక్క, ఆ నెయ్యిని ఉత్పత్తిలో వాడనట్టు. ఉత్పత్తిలో వాడేశారని మీరంటే కుదరదు, వాడేసినారంటే ఇప్పుడు ఏం చేయాలి, అప్పుడు వాడిన నెయ్యిని అప్పుడు నెయ్యి ద్వారా ఉత్పత్తి చేసిన లడ్డుల్ని టెస్ట్లకు పంపించాలి. నువ్వు ఏ రోజైనా, ఈ రోజు గుర్తించింది వాడని నెయ్యి, అవును గతంలో వాడినారు అని మీరు చెప్పదలుచుకుంటే ఏం చేయాలి, ఆ రోజు ఉన్న ఉత్పత్తి అయిన లడ్లు ఆ రోజు ఉత్పత్తికి ఉపయోగించిన నెయ్యిని పంపించి దాంట్లో నిరూపించాలి. నేనేమంటానంటే శిరీసానేం ఇంతే అని నేను మాట్లాడేస్తున్నా, ఇది కూర్చున్న పంచాయతీ, నువ్వేమంటావు నిరూపించు అంటావు అంతే కదా. యాజ్ పర్ ఇష్యూ వచ్చినప్పుడు ఏమంటారు, అంటువేటి నిరూపించండి, నాకు శిరీష మీద అనుమానం ఆమె మాట్లాడిదే అనేది ఇప్పుడు చంద్రబాబు గారు అంటున్నారు. ఇది దాన్ని కూడా పంచాయతీ పరిష్కరించాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అలాంటి వాడే అని చంద్రబాబు గారు చెప్పేస్తున్నాడు. దానికి కారణం నువ్వు పలానా మీ నాయన పలానా మీ పెట్టిన వాళ్ళ పనాలా, ఇది నిలవదు. ఇప్పుడు సిట్ వేశారు, సిట్ అధికారులు ఎవరిని టెస్ట్ చేయాలి, గత ప్రభుత్వంలో ఉత్పత్తి చేసిన నెయ్యిని వాడిన నెయ్యిని గత ప్రభుత్వంలో ఉత్పత్తి చేసిన లడ్డుల్ని చేయాలి. ఆ ఉన్నాయా, ఆ నెయ్యి లేదు ఆ లడ్డు లేదు, ఇప్పుడు ఏమి టెస్ట్ లో నిరూపిస్తారనేది ఒక మౌలికమైన ప్రశ్న. రెండు, ఒకలా వాడిన ఇప్పుడు ఉన్నాయనుకోండి, 3 దశలు ఉంటుంది. ఫస్ట్ దశ నేను చెప్పినట్టు ల్యాబొరేటరీ, అంటే టీటీడీలో ఉన్న ల్యాబ్లో మైక్రోబయాలజిస్టులు ఉంటారు, ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళు టెస్టులు చేసి ఎట్లయితే మనకు రక్త పరీక్షలు చేస్తారో ఆ రకమైన టెస్ట్ ల్యాబ్ ఉంటుంది, వాళ్ళు సర్టిఫై చేస్తారు. దాన్ని ఆధారంగా చేసుకొని ఈ కమిటీ ఉంటుంది, పర్చేసింగ్ కమిటీ అని ఉంటుంది టీటీడీ బోర్డులో. కొంతమంది సభ్యుల దగ్గర ఉండే కొంతమంది సభ్యులతో ట్రస్ట్ బోర్డులో 28 మంది ఉంటారు కదా, దాంట్లో 4 5 గురును పర్చేసింగ్ కమిటీ వేస్తారు బోర్డు సభ్యులు. ఆ బోర్డు సభ్యులు దీన్ని రాటిఫై చేస్తారు. ఆ రాటిఫై చేసిన తర్వాత ఈఓ గారు బిల్లు శాంక్షన్ చేస్తాడు. అంటే అర్థం ఏంటి, ఫస్ట్ ఎవడు బుక్ అయ్యేది, టెస్ట్ లో సర్టిఫికేట్ ఇచ్చినాడు, ఆ తర్వాత బోర్డు మెంబర్లు. ఆ బోర్డు మెంబర్లు ఎవరు ఉన్నారు దీంట్లో, ఇప్పుడు వైసీపీలో ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బోర్డు మెంబరు, దేంట్లో ఈ పర్చేసింగ్ కమిటీలో బీజేపీ నుంచి రికమెండ్ చేసిన వైద్యనాథన్ మంజునాథ్ గారు ఢిల్లీ, ఈయన కాకుండా ప్రజెంట్ తెలుగుదేశం పార్టీలో మంత్రివర్గంలో ఉన్నాడు ఎవరు, మన పార్థసారథి గారు, ఆయన కూడా అప్పుడు స్క్రీనింగ్ కమిటీలో ఉన్నాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి కోవూరు నుంచి ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంతి గారు గెలిచారు, ఆమె 5 ఏళ్ల పాటు ఆ కమిటీలో ఉండింది. ఇప్పుడు వాళ్ళు గారు చెప్పాలి వచ్చి, అవును మేము ఉన్నప్పుడు పర్చేసింగ్ కమిటీ ఎట్నే చేసినాము అని చెప్తుందా, కాబట్టి దీనికి చాలా పరిమితులు వచ్చేసినాయి. అయినా వాళ్ళు ఆరోపించేశారు. ఇప్పుడు ఆ సిట్ అయినా ఇంకోరైనా చేయాల్సింది ఏంటంటే,
ఫస్ట్ జరిగిందా లేదా, జరిగిన దాంట్లో ఏ టైంలో జరిగింది, ఏ దశలో జరిగింది. ఇప్పుడు ఉదాహరణకు స్క్రీనింగ్ టెస్ట్ లో చేసే అధికారులు కొలాప్స్ అయి కొల్యూడ్ అయిపోయి సర్టిఫికేట్ ఇచ్చారనుకోండి, ఈఓ ఏం చేస్తాడు? యాక్సెప్ట్? ఇప్పుడు వాళ్ళకి ఆయనకి ఏం అనుమానం వస్తుంది? వీళ్ళు అనుమానం వస్తే పంపిస్తే ఇప్పుడు ఈఓ అయినా ఆ టెస్ట్ చేసినాడు కాబట్టి ఇది చాలా కాంప్లికేటెడ్. ముఖ్యమంత్రి ఏమైనా రాసిస్తాడా అయ్యా అడల్టరేషన్ చేయకుండా పంపించేయండి ముఖ్యమంత్రి? ఎప్పుడైనా జరుగుతుందా? కాబట్టి చంద్రబాబు గారు ఇచ్చిన విమర్శ అనేది చాలా లోతుల్లోకి వెళ్ళింది, అది నిరూపించేదానికి ఆస్కారం లేదు. అనుమానాలు నోటితో చెప్పొచ్చు కానీ ఫిజికల్ గా సాధ్యం కాదు. ఓకే ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పీపుల్, ఐఎమ్ సోనాక్షి వర్మ అండ్ యూ ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.